అంటే మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా వాడు వాడుకునే అంటే మీకు సినిమా అని మబ్బె పెట్టి మీ నుంచి డబ్బులు తెలుసు కదా మీ అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నా లైఫ్ అయితే మీరు శివ సార్ తో డబ్బుల కోసం డబ్బుల కోసమే 5 కోట్లు వచ్చేస్తే శివ సార్ 5 కోట్లు వచ్చేస్తే శివ సార్ అంటే మీరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ నేను నిజమే చెప్ हाई फ्रेंड्स दिस इज प्रदीप देवसरी वेलकम टू आवर चैनल फ्रेंड्स इप्पुडु मन तो पार्ट उन्नदी एवरो कादु ఒక వెలుగు వెలిగి దాని తర్వాత సొంతంగా ఒక ఛానల్ పెట్టి ఇప్పుడు కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి కొందరు బయట రూమర్స్ అంటున్నారు సో ఎంత సంపాదిస్తున్నాడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో ఒకసారి పుల్లయ్య గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే పుల్లయ్య నమస్తేనా బాగున్నారా బాగున్నా సో ఇప్పుడు మిమ్మల్ని జూనియర్ రాకేష్ మాస్టర్ అని పిలవాలా పుల్లయ్య అని పిలవాలా పుల్లయ్య అని పిలువు ఎందుకు ఎందుకంటే మార్చుకున్నాను నేను అది వేరే జరిగింది అంటే అప్పుడు పుల్లయ్య అని మాట్లాడినందుకే తిట్టిండ్రు కదా ఆ రోజు అలా చెప్పమన్నాడు చెప్పింది అంతవరకే అంటే మీరు ఆట బొమ్మలాగా ఇంకా అప్పుడు అది తీసుకొచ్చినాడు కాబట్టి ఆట బొమ్మలు ఆడాల్సిందే తప్పదు అది అంటే మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు అనుకోవచ్చా అవు వాడుకునే మరి మీకు ఎప్పుడు బాధ కలగలేదా బాధ అనిపించింది బాధ అనిపించినప్పుడు రేపు సినిమా అంటాడు అంటే మీకు సినిమా అని మబ్బె పెట్టి మీ నుంచి డబ్బులు సంపాదించారు అని అనుకోవచ్చా ఎవరు ఇప్పుడు ఎవరైతే పర్సన్ మిమ్మల్ని ఆట బొమ్మలాగా వాడుకున్నారో వాళ్ళు రైట్ నిజంగానే గీసు గీసు అని తెలుసు కదా మీ అంటే జనాలు కూడా చూస్తున్నారు కదా అంటే మీకు ఎప్పుడు అది నిజం కాదు అది అబద్ధం అని తెలిసింది ఎప్పుడా నాకు వచ్చేసి చాలా మాటలు అనిపించింది అన్న అండ్ నాకు బాధ లేచినప్పుడల్లా రేపు సినిమా అంటాడు ఒక చిన్న పిల్లాడిని ఏడ్చేటప్పుడు జో 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 అనగానే మర్చిపోతారు కదా అట్లా అట్లా అయిపోయింది జో 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 కాదు కొన్ని వేల మంది పిచ్చలని జనాలు చేసినప్పుడు నేనేం తక్కువనా కొన్ని వేల మంది జనాలు పిచ్చోడు చేస్తాను మీకు తెలియదా మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ లైఫ్ బాగైందా తగ్గిపోయింది అనుకుంటున్నారు నా లైఫ్ అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది దానికి కారణం ఎవరు శివ సార్ ప్రశాంతంగా ఉన్న ఆఫీసులోనే అయిపోయింది మీరు శివ సార్తో డబ్బుల కోసమే ఉంటున్నారు డబ్బుల కోసమే సంపాదించి ఎన్నికలు ఎగబెట్టుకోవాలి కదా అందుకు ఒక 4 కోట్లు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ 5 కోట్లకి నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా 5 కోట్లు వచ్చేస్తే శివసాయి 5 కోట్లు వచ్చేస్తే శివసాయి వదిలేసి వెళ్ళిపోతా మళ్ళీ 10 కోట్లు సంపాదించగలరు కదా లేని లేదు తిండికి నేను కష్టం నేను తిండానికి కష్టమే శివ గారితో ఉన్నారా నేను ఇక్కడ ఆఫీస్ లో ఉన్న సార్ గారిని నేను సాధనం చూసుకుంటున్నాడు కదా ఇప్పుడు ఆఫీస్ ఇచ్చినాడు నాకు తిని పెడుతున్నాడు ఇంకేమి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీకు ఆ స్తోమత లేనందుకు ఉంటున్నారా లేకపోతే శివ గారి నచ్చి ఉంటున్నారా సార్ నచ్చి నాకైతే అది శివ సార్ గారు మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు ప్రశాంతంగా ఉంది నాకు ఇక్కడ ఆఫీస్ వచ్చినా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నా అక్కడ ఉండేప్పుడు వేరే ఉంది ఇప్పుడైతే శివసార్ గారు ఫస్ట్ నుంచి అప్పుడు నేను రాకేష్ మాస్టర్ సార్ ఎప్పుడు శివసార్ గారికి వచ్చినాయంటే మామూలు ఉంటుంది తర్వాత మళ్ళీ శివసార్ ఇంటికి మామూలు ఇంటికి వెళ్తున్నాడు నైట్ నాకు సినిమా ఉండేది ఒక సినిమా ఉండేది తర్వాత మళ్ళీ మలమూడు గారు ఇంకో సినిమాలు జరిగినాయి అంటే మీరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఒక పాట పాడుతున్నట్టు ఉంది అది నిజమేనా మరి నిజమే నిజమే అనుకరి ఎందుకలా నేను నిజమే చెప్తున్నా కదా నెక్స్ట్ క్వశ్చన్ అడుగు ఓకే చెప్పిందే నమ్ముతారు కదా మీరు సినిమా మీ సినిమా ఎక్కడి వరకు వచ్చింది అంటే ఏ సినిమా జననమరణా అక్కడనే ఉంది మరి మీరు హీరోగా అయ్యే ఛాన్సెస్ దాంట్లోనా లేకపోతే వేరే దాంట్లో చూడొచ్చా మిమ్మల్ని హీరో అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకుంటున్నాను దానిలో సో నెలకు మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తుందంట షార్ట్ మూవీస్ ద్వారా నిజమేనా తక్కువ చెప్పినావు అన్న ఇంకెక్కువ వస్తుందా మహా అంటే 50 లక్షలు ఉన్నది
50 లక్షల షార్ట్ మూవీలనా? ఆ మరి నాకు నచ్చేది 50 లక్షలు ఇచ్చారు. ఆ అసలు ఒక ఏంది ఒక రోజ్ షూటా లేకపోతే ఒక షార్ట్ మూవీకా? ఒక షార్ట్ మూవీ. ఒక షార్ట్ మూవీకి 50 లక్షలు ఇయర్లే ఒక షార్ట్ మూవీకి. ఒక షార్ట్ మూవీకి షార్ట్ ఫిల్మ్ కి మరి ఫుల్ మూవీకి అయితే మీరు పెద్ద మూవీ 7 కోట్లు 6 కోట్లే మినిమం మినిమం. ఆ అంతలేమి నేను చేయను. చేయో అంటే ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక 4-5 ప్లాట్లు అన్ని సంపాదించి పెట్టుకున్నాను అనుకుంటా. అరే ఇంకా మచ్చుకున్నాయి నాకు. కర్నూలు జిల్లాకు మొన్న వచ్చిన కదా, మొన్న 30 ఎకరాలు కొనుక్కొని వచ్చిన. ఏది 30 ఎకరాలు కొని వచ్చిన మొన్న? 30 ఎకరాలు అసలు అంటే ఇంత తక్కువ స్పాన్ లో ఇంత ఎక్కువ సంపాదించిన యూట్యూబర్ మీరే అనుకుంటా? నేనే మళ్ళా చూస్తున్నారు కదా వీడియోస్ నాయ చూడు. ఓకే ఎవరెవరు తవ్వుతున్నాయో. ఒక డాన్సర్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చా అన్న? నాకు ఉండేది నేను చూపెట్టుకుంటున్నా డ్యాన్స్. నాకైతే డ్యాన్స్ అంటే మామూలు ఎక్కువ రాదు నాకు. నా ఇద్దరు నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను డ్యాన్స్ చూపించుకుంటున్నాను. అంతవరకే కానీ నాకు ఏదో పెద్ద డ్యాన్సర్ అయిపోవాలా పెద్ద డ్యాన్సర్ నేను అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఓన్గా నేర్చుకుంటున్నా అంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చుకుంటున్నాను మామూలుగా. నేను నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. అప్పుడు డ్యాన్స్కి ఇప్పుడు డ్యాన్స్కి అప్పుడు ఇంప్రూవ్మెంట్ లేదా అది అన్నారు. నా ఓన్ గా నేను వేస్తుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నారు. అదే చాలా మంది అన్నారు కమెంట్స్ లలో కూడా. మీరు ఓన్ గా ట్రై చేసినప్పుడు కమెంట్స్ లో కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. నా ఓన్ గా నేను ప్రాక్టీస్ చేసుకుంటుంటే నాకు మంచి పేరు వస్తుంది అలానే చేసుకుంటున్నాను. మీరు ఒక ట్యూబ్ లాగా ఒక వీడియో చేసారు. ట్యూబ్ అంటే ఒకరిని ఇమిటేట్ చేస్తూ వీడియో చేసాను టిక్ టాక్ లో. దాని వల్లనే మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా. సో ఆ వీడియో ఎందుకు చేసినా అని ఎప్పుడన్నా బాధపడ్డారా? నా ఇష్టం అది, నేను చేస్తా. మామూలు ఇప్పుడు టిక్ టాక్ లో ఎంతమంది చేస్తలేరు? పవన్ కళ్యాణ్ చేస్తలేరు, ఎవరు చేస్తలేరు? నేను మహేష్ బాబుడికి ఎన్టీఆర్ ఉన్నవి కూడా వాళ్ళందరూ చేసిన నేను. మీరు లైఫ్ లో ఒక సినిమా నేను చేయబోతున్నాను అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అంటే ఇప్పుడా? ఇప్పటి వరకు తీస్తాను. త్వరగా తీస్తారా? అది ఏ జోన్ లో ఉండొచ్చు? ఒక జోన్ అంటే ఇంకా ఏముంటుంది, ఒక సూపర్ జోన్ లో ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూలో హ్యాపీగా ఉన్నానని చెప్పింది, నాకేం ప్రాబ్లం లేదు నేను హ్యాపీగా ఉన్నాను అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా హ్యాపీగానే ఉన్నానని చెప్తున్నారు. అది ఒకరి దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మరి మీరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మాటనే మాట్లాడుతున్నట్టే దీన్ని అనుకోవచ్చా? వాడు నేను వాడిని బుద్ధొచ్చా ఇంకా వాడు చెప్పేవాడు ఇట అది తరుగుతుంటే వద్దులేను నెక్స్ట్ తడు. మీకు ఒక పిలుక ఉండేది ఎక్కడికి పోయింది? పిలకనా? పిలక ఉండేది, ఇప్పుడు పెరిగింది కదా జుట్టు. అంటే జుట్టు పెరిగినాక మళ్ళీ పిలక వేసుకుంటారా? నా స్టైల్ వచ్చింది ఇప్పుడు. అచ్చా, ఇంతకుముందు? ఇంతకుముందు ఉండేది లేదు. ఆ స్టైల్ ఇప్పుడు మొత్తం క్లోజా? మ్యాటర్ క్లోజ్? మొత్తం మ్యాటర్ క్లోజ్. కథ బూడి పోయింది, బూడి చేసిన అయిపోయింది, నా స్టైల్ వస్తుంది. అంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ అనేది వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఔటర్ రింగ్ రోడే కదా, ఔటర్ రింగ్ రోడే కదా. నా ఇదంతా ఇప్పుడు తీసేసి ఎవడన్నా ఇట్లా చేపించుకుంటాడా? మరి మీరు బాధపడలేదు? మీరు బాధపడలేదా? బాధపడాల్సిందంటే ఇప్పుడు సినిమా కోసం రాంటాడు. ఇప్పుడు గుండి గుండు కొట్టిచ్చాడు, బ్లేడ్ ఇటు మావస్తాడు, రేపు సినిమా ముందర అనేది అంటాడు. మళ్ళీ ఇంబడి ఫుల్ బాటిల్ వస్తుంది, మళ్ళీ ఒక వారం రోజు గ్యాప్, మళ్ళీ ఇంటికి వెళ్తే తిరిగింటాయి, మళ్ళీ గుండు, మళ్ళీ గుండుకి. అంటే ఫేమ్, యూట్యూబ్ ఫేమ్ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ మామూలుగా ఉన్నారు కదా, ఎంతమంది తెలియని చూసినా వాళ్ళు? అంటే అదంతా మీ వల్ల ఉండొచ్చు. నా వల్లనే చెప్పినప్పుడు నువ్వు వచ్చినందుకే నాకు లైఫ్ ఉంది అని చాలా మంది చెప్పినాడు. అంటే కొన్నిసార్లు మీ గురించి పొగిడిన సందర్భాలు ఉంటాయి, కొన్నిసార్లు మిమ్మల్ని తిట్టిన సందర్భాలు ఉంటాయి. పొగిడినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, తిట్టినప్పుడు ఎట్లా? నన్ను ఎవడన మనిషి అది తప్పడినా మనిషి క్యారెక్టర్ లేదు. అది పోయినంత క్యారెక్టర్ లేదు. మనిషి ఒక మనిషిని అనగదొక్కే క్యారెక్టర్ ఉంది కానీ అది రాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అడగను. మీరు సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, మొత్తము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంది బియర్స్ అవన్నీ తాగుతారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం నేనే అన్నా. మామూలు పానంగడలు కాకపోయి ఒక 30 సిగరెట్లు మొత్తం నేను అమ్ముకుంటున్నాను. దేశంలో ఎవరు లేడు, వైన్ షాపుల్లో మొత్తం నేనే బీర్లు తాగుతున్నా, ఎవరు లేడు ఇంకా ప్రతి ఒక్కడు. నేను ఒక్కొని తాగి నేను ఒక్కొనే గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నా. అంటే ఒక్కడు ఎవడు తాగడన్నా? కర్నూలు నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అన్నారు. డబ్బులు లేవు కదా, మరి ఇప్పుడు
ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ డబ్బులతోనే మీరు తాగగలుగుతారు, మీరు సొంతంగా వేరే పని ఏం చేయకపోతారు. మానేసిన మందు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తాగలేదు, అసలు తాగలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు సిగరెట్ గానీ మందు గానీ ఎప్పుడు తాగలేదా, స్మోక్ చేస్తుంటే ఎప్పుడో ఒకటి అంతే. ఆ డబ్బులైనా కూడా మనం సొంతంగా అయితే సంపాదించింది కాదు కదా, అంటే వేరే దగ్గర పోయి పని చేయలేం కదా మనం. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులతో తాగిండ్రని ఒప్పుకోవచ్చా అన్న? ఇప్పుడు నేను డబ్బులు 5,000 తెచ్చుకున్నా, మా మమ్మల్ని నాకేమి ఇవ్వకుండా పోయింటారా? అదే మీ డబ్బులతో ఏమి ఇవ్వకుండా పోయింటారా? ఒక రూపాయి కొంచెం అన్ని ఇచ్చిపోయింటారు కదా, మరి అవి పెట్టుకోండినా, చిన్న చిన్న ఖర్చుల కన్నా పెట్టుకున్నా, మరి మరీ అంత లేకుండా అంటే ఎవరు ఉంటారన్నా? మీ ముఖం ఒకరితోంటి మ్యాచ్ అవుతుందని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడే ఇప్పుడే అనుకుంటున్నా. ఓకే జరుగుతుంది వద్ద అనుకున్నాం, అయిపోయింది. అంటే ఏమైనా సర్జరీలు గిర్జరీలు ఏమైనా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సర్జరీ ఎందుకన్నా? ఫేస్ చేంజింగ్ మొత్తం వద్దులేనా? ఓకే, మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా కాంట్రవర్సీలో కానీ ఏదో ఒక దాంట్లో ఉన్నందుకు మీ ఫ్యామిలీ ఎప్పుడైనా బాధపడ్డదా? అంటే నేను బాధపడతానని మరుసటి రోజు నేను ముందరనే ఫోన్ చేసి నేను చెప్పుకున్నాను ఇంట్లో, అమ్మ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇవేం పట్టించుకోవద్దు. మా అమ్మ వాళ్ళందరూ కూడా చెప్పిన ఇలా ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా పట్టించుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు. ఎందుకంటే ముందరనే చెప్పుకోవాలి, వాళ్ళు దబ్బిక్కిన బాధపడ్డారంటే అది వేరే ఉంటుంది. ఓ నాకు తెలుసు రేపు వస్తుంది అని మనిషి తెలుసదు కదా, తెలుసు. ఫోన్ చేసిన మా అమ్మ వాళ్ళకి అందరికి, మా అమ్మ వాళ్ళందరూ చెప్పిన ఇది జరుగుతుందమ్మా, నా మీద జరుగుతుంది హైదరాబాద్ లో అని చెప్పేసి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చేసేనా అన్న? ఎందుకు ఇవన్నీ అంటే ఇప్పుడు అన్నారు కానీ నేను వెళ్ళలేను అన్న. ఎట్టెళ్తా చెప్పు నువ్వు? సపోజ్ ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళినా అంటే నాది వేరే ఉంది. అంటే ఇప్పుడు నేను ఫేమస్ మామూలుగా సినిమాలో అది అని చెప్పేసి అది వేరే ఉంటుంది. నేను ఇప్పుడు రెండు వెళ్ళి పోయి అంటే ఎంతో మంది సినిమాలకు వస్తుంటారు, ఫేమస్ తగ్గిపోయినాక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు కష్టపడితేనే ఫలితం అంటారు, అలా నేను కష్టపడి నేను ఏదో ఛాన్స్ ఇక్కడ చిన్న ఛాన్స్ కానీ నేను అవకాశం వస్తుందేమో నా ఆశ అంతే అంతవరకు ఉన్నాయి. అంటే మీకు మీరు ఒక హీరో లాగా భావించుకోవచ్చు. అవును, నేను నాకు నేనే హీరో. అంటే మూవీస్లో మీరు ఒక మూవీ తీస్తే దాంట్లో ఒక హీరో లాగా కనబడవచ్చా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా కనబడవచ్చా? మీకు మీరు ఏమనుకుంటున్నారు? నేను విలన్ అనుకుంటున్నా, హీరో అనుకుంటున్నా, నా క్యారెక్టర్స్ అవి మామూలుగా. ఇప్పుడు నేను అటెండ్ కదా, నా షార్ట్ ఫిల్మ్లో కూడా కుదరడు, అన్ని విచిత్రంగా ఉంటాయి. మీకు సినిమా తీద్దామన్న ఆలోచన, మీరు ఒక హీరో అయిదామన్న ఆలోచన ఎవరి వల్ల వచ్చింది? నా వల్లనే. నా కూడా ఎట్లా ఎప్పుడు వచ్చిందంటే నా శాస్త్రాలు బట్టి, నా డ్యాన్స్ వేయడం బట్టి, నేను స్టెప్స్ వేయడం బట్టి అది ఇటు ఇటు ఉంది కదా, ఆ స్టెప్ వల్ల దానివల్ల నవ్వుకుంటా ప్రజలు నన్ను ఫేమస్ చేసినారు. చాలా థ్యాంక్స్ ప్రజలకి. ఇప్పు హప్పు అని ఒక మీ ఫేవరెట్ స్టెప్? ఇప్పు హప్పు నా ఫేవరెట్ స్టెప్. అది ఒకసారి చూపిస్తారా? ఇది అప్పు కాలపైకి ఎత్తాలి, అప్పుకి ఇప్పుకి. అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను పెట్టుకుంటూ వచ్చింది పేరు అది, ఇప్పు హప్పు. ఓకే, మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? మోసం చేశారంటే ఇంకేముందనా, మోసాలు జరుగుతూనే ఉన్నాయి, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మోసాలు చేసినారంటే ఇంకేం చెప్పాలా? అదే మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, అతిపెద్ద మోసం ఏంటి? అతిపెద్ద మోసం అంటే ఇంకా నీకే తెలియాలన్న అది. లేదు, ఎందుకంటే తెలిసింది ఎన్నో. నాకు ఇప్పుడు పెద్ద మోసం అంటే ఇంకా నీకే తెలియాలా, ఇంత ఇండస్ట్రీలో చూస్తున్నావు కదా, అది నీకే తెలియాలి, నువ్వు చెప్పాలని అంతే. ఓకే, మీరు చాలా బాధపడ్డ సిచ్యువేషన్ ఏంటి? బాగా బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఉందన్నా, ఒక సిచ్యువేషన్ చెప్పండి. అదే ఒకరోజు ఏడ్చడం, అలా బయటికి 11:30 అప్పుడు నన్ను బయట పంపించడం, నేను బ్యాగ్ తోటి బయటికి వెళ్ళిపోవడం, ఆ సిచ్యువేషన్ ఒక వన్ అవర్ ఏడ్చిన రోజు ఉంది. బయటికి వచ్చిన దాని తర్వాత కూడా మీకు మీరు బతకగలుగుతారన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బాధపడ్డం ఎందుకు? బాధపడ్డం ఎందుకంటే నన్ను ఒక మనిషిని ఇలా అనుభవం తిట్టి తిట్టి పడినా ఊడక పడి అయినా ఊడక ఇంకా నేను నాకు ఓపిక లేదు, ఇంకా కరిగిపోయినా వద్దు కానీ సినిమా ఏమవుతుంది, నేను బయట ఊరికి వెళ్ళిపోతున్నా, ఏడిపోతున్నా నాకు తెలీదు, ఏం చేయరా డాష్ ఇచ్చినాడు ఇంకా వద్దు అని చెప్పేసి బయటకు వచ్చేసినాను.
ఆ రోజు ఒక వన్ అవర్ చాలా బాగా ఏడిచిన ఊరుగా. దాని తర్వాత మీకు మీరే కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది? నాకు నా విధంగా అంటే ఇప్పుడు నాకు ప్రజలు అనేది కొంచెం చూసినారు నన్ను. నా దానివల్ల ఏదో ఒకటి నేను బతకగలుగుతాను, లేకపోతే నేను బతకలేను, నేను ఊరికి వెళ్తాను, నేను కష్ట పని చేసుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు మనిషి అన్నాక కష్టపడితే తినొచ్చు, ఎట్లన్నా నేను ఎట్లన్నా బతకవచ్చు, నా టాలెంట్ నాకు ఉంది అంతే. మీరు పుల్లయ్యనా టైగరా? టైగర్. ఎందుకు? ఎందుకు అంటే టాటూ వేసుకుంటే టైగర్ అయిపోతారా? నేను ఏమి నాకు ఇష్టం లేదు, నా పేరే అది మామూలు మాకిల్లి. ఎట్లా అంటే మామూలు పులి అంటారు మీ ఊర్లో? పులి అంటారు. ఓకే, పుల్లయ్య ఎక్కువ వాడదు. ఓకే, సో పుల్లి అన్నందుకు మీరు టైగర్ అని వేయించుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి అదే నా పేరు, మామూలుగా పులి పులి అంటారు, రేట్ రారు పులి అంటుంటారు. మరి యూట్యూబ్ నేమ్ కూడా పుల్లయ్య కాకుండా వేరే ఇది దీనికి రిలేటెడ్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు. ఇంత కొవ్వు ఎక్కువ ఉంది అనుకుంటారు కదా ప్రజలు. అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైగర్, ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్, ఎన్టీఆర్ టైగర్ ఆ మోడల్ ఉంటాయి కదా. మన ఫేమ్ వచ్చినప్పుడు మనం పెట్టుకోవచ్చనా? ఇప్పుడు మనకి ఏం లేకుండా కూడా వీనికి ఎంత కోపం. ఇప్పటికే మీకు ఫేమ్ ఉందని చెప్పేసి బయట టాక్. నేను అట్లా అనుకోను. నా ఎప్పుడు ఇప్పుడు నేను ఇట్లా టైగర్ రాజుకున్నా అట్లా నా టైం కొంచెం వస్తుంది, ప్రజలు నన్ను ఊరిక ఇప్పుడు బాగున్నాడు పర్లేదు అన్నప్పుడు నేను అప్పుడు పెట్టుకుంటాను. ఓకే, మీరు యాక్టింగ్లో 100కు మీకు మీరు ఎంత పర్సంటేజ్ వేసుకుంటారు? నేనా? నేను 99% వేసుకుంటాను, ఎందుకంటే నా కెమెరా ముందు నా యాక్టింగ్ వేరే ఉంటుంది. మీరు ఈ ఇంటర్వ్యూలలో కాకుండా మామూలుగా ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్లో అంటారు. మీరు ఎవరినైనా తిట్టారా? నాకు తిట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అవసరం లేదు. తిట్టాలనుకుంటే వద్దు, అది నాకు వేరే వస్తాయి, వద్దులేనా. అంటే ఇప్పుడు మీరు తీయబోయే మూవీ స్క్రిప్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అగాంతక జీవి చూసినావా? ఒకటి అగాంతక జీవి చూసినావా? మావు చాటి ఫిలిం అది చూడ ఒకసారి, మొత్తంగా కలియుగ రాక్షసుడు ఒకటి. అది చూసేస్తే ఈ స్క్రిప్ట్ ఎక్కడి వరకు వచ్చిందో తెలిసిపోతుందా? ఏది టాలెంట్ బయటపడుతుంది అని చెప్పి. ఓకే ఓకే, నెక్స్ట్ మీరు లైఫ్లో ఇక ఈ బాధని మించిన బాధ ఎప్పటికీ రాదనుకునే బాధ ఏంటి? బాధ అంటే ఇంకా ఇదే ఉంటుంది అన్న, ఇంకేముంటుంది లైఫ్లో ఎవరు ఇదే ఇలాంటివి ఎప్పుడు రావుదరావే అనుకుంటారు. ఓకే, మీరు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు? ప్రాజెక్ట్ అంటే శివే ఇంకా ఆర్టిస్ట్ మామూలు షూటింగ్ కదా. మీకు ఇప్పటికే మూవీ ఆఫర్స్, జబర్దస్త్ అవన్నీ వస్తున్నాయి కదా. ఒకసారి వచ్చిందన్నా, మళ్ళీ కాల్ కనబడలేదు, మళ్ళీ కాల్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే, సో మీరు మరి ఒకేసారి షెడ్యూల్ కావాలంటే కాలేము కదా, ఒకేసారి షెడ్యూల్ కావాలంటే కాలేం, టైం పడుతుంది. అదే మనం కష్టపడుతూ ఉంటేనే ఫలితం వస్తూ ఉంటుంది. సో మీరు ఏ విధంగానే కష్టపడుతూ ఉండాలని కోరుకుంటున్నాను, మీకు మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.